సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు, నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్, పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డు వివాదంపై విచారణకు సుప్రీంకోర్టు బెంచ్ నిర్ణయించింది. జస్టిస్ బిఆర్ గవాయ్, విశ్వనాథన్ బెంచ్ ఈ పిటిషన్లను విచారించనుంది. లడ్డు వివాదంపై దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఐటీ నెంబర్ 63గా ఈ కేసు లిస్ట్ అయింది. లడ్డు వివాదంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. ఈ రెండు పిటిషన్లను ఒకేసారి విచారించనుంది సర్వోన్నత న్యాయస్థానం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, తిరుమల లడ్డు వివాదం కేసును సుప్రీంకోర్టు ఎల్లుండి విచారించబోతుంది. సో నిన్న తేదీ నిర్ణయం జరిగినప్పటికీ ఈరోజు విచారించేటువంటి బెంచ్ను కూడా నిర్ణయించారు. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును విచారించబోతుంది. చాలా సీనియర్ న్యాయమూర్తులు ఉన్నటువంటి ధర్మాసనం. సో ఈ కేసును ఎల్లుండి సోమవారం రోజున విచారణకు రాబోతుంది. బహుశా మధ్యాహ్నం తర్వాత ఈ కేసును విచారించేటువంటి అవకాశం కనబడుతుంది. కాజ్ లిస్ట్లో ఐటెన్ నెంబర్ 63గా ఈ కేసును లిస్ట్ చేశారు. సో ఆ నేపథ్యంలో విచారణ జాబితాలో చివరిలో ఈ కేసు ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా లోతుగా సుప్రీంకోర్టు వినేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే కీలకంగా టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డితో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కేసు దాఖలు చేశారు. సో ఈ రెండు పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారించబోతుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇందులో లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపారని చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని వీరిద్దరూ కోరుతున్నారు. సో ఆ మేరకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కానీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కానీ ఫుడ్ ఎక్స్పర్ట్స్తో ఒక కమిటీ ఏర్పాటు చేసి అది ఈ విషయానికి సంబంధించి చంద్రబాబు మాటలకు సంబంధించినటువంటి నిజానిజాలు నిగ్గు తేల్చాలని ప్రధానంగా పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. నిన్ననే మనం చూసాం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో క్లియర్గా ఈవో చెప్పినటువంటి మాటలు, అలాగే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు రెండు కూడా పొంతన లేనటువంటి మాటలు ఉన్నటువంటి నేపథ్యంలో కీలక ఆధారాలని కూడా ఆయన మీడియా సాక్షిగా బయటపెట్టారు. ఈవో మాత్రం ఈవో శ్యామలరావు ఈ లడ్డు ప్రసాదంలో ఎలాంటి యానిమల్ ఫ్యాట్ కలవలేదని, కేవలం వనస్పతికి సంబంధించినటువంటి అడల్టరేషన్ను తొలి దశలోనే తాము గుర్తించి వాటిని వెనక్కి పంపామని ఈవో స్టేట్మెంట్ ఇవ్వగా, దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు ఆ లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని అబద్ధం చెప్పారనేటువంటి విషయాన్ని మీడియా సాక్షిగా నిన్ననే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా సుప్రీంకోర్టు ముందుకు వైవి సుబ్బారెడ్డి తీసుకెళ్తున్నారు. సో ఈవో ఏం చెప్పాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, ఆ తర్వాత ఈవో మాట మార్చి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి విషయాల్ని వల్లవేసినటువంటి విషయాలన్నింటిని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అలాగే ప్రధానంగా చంద్రబాబు నాయుడు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా యానిమల్ ఫ్యాట్ వచ్చింది కానీ ఎక్కడ వాడారో తెలియదు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. సో చంద్రబాబు నాయుడు కూడా మాట మారుస్తున్నటువంటి వైనం మనం గమనిస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి అనాలంటే ఖచ్చితంగా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సిట్తో వాస్తవాలు బయటికి రావు కనుక సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఫుడ్ ఎక్స్పర్ట్స్తో కమిటీ వేస్తేనే నిజానిజాలన్నీ కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. అలాగే బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ కూడా అత్యంత ప్రముఖమైనటువంటి విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థ కూడా ఈ విషయంపైన సిట్తో కాదు కేవలం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పర్యవేక్షణలో జరగాల్సినటువంటి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా కీలక విచారణ సుప్రీంకోర్టులో సోమవారం జరగబోతుంది. సో సోమవారం సుప్రీంకోర్టు దీనిపైన నిర్ణయం తీసుకోబోతోంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం తిరుమల లడ్డు వివాదానికి తెరదించే విధంగా, వాస్తవాలు బయటకు వచ్చే విధంగా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటుందని అందరూ విశ్వసిస్తున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.